హాయ్ అండి నమస్తే అనురాగ సంధ్య తరువాయి భాగం పార్టీ అయిపోయింది అతిథులందరూ వెళ్ళిపోయారు కేశవ్ తన గదిలోకి వచ్చాడు లైట్ తీసేసి చీకట్లో మంచం మీద పడుకుని పార్టీలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటున్నాడు కేశవ్కి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుత సంఘటన కళ్ల ముందుకొచ్చి వచ్చి నిలుచుంది ఒకరోజు విశాలదేశ మహారాజు కేశవ్ను సంగీత కచేరీ కోసం ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు ఏదైనా గొప్ప రాగాన్ని వినిపించమని కోరాడు సభ నిండుగా జనం కిక్కిరిసిపోయి ఉన్నారు అప్పుడు కేశవ సభలో వీణాగానం చేశాడు ఒక అద్భుత రాగాన్ని ఆలపించాడు మహారాజు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు కచేరీ జరిగినంతసేపు అందరూ ఒక స్వప్నలోకంలో విహరించినట్టున్నారు కచేరీ ముగిసిన తర్వాత కొద్ది క్షణాల వరకు అందరూ ఒక వింత మౌనాన్ని పాటించారు తరువాత ఆ స్వప్నలోకంలోంచి బయటకు రావడం ఇష్టం లేని వాళ్ళలా ఒకరొకరు నెమ్మదిగా తేరుకున్నారు తర్వాత ఏం జరిగిందో కేశవ్కి తెలియలేదు కేశవ్ గమనించేసరికి కేశవ్ చుట్టూ పూలమాలలు ఇంతెత్తున పడున్నాయి కేశవ్ మెడలో విశాల మహారాజు స్వయంగా ధరింపచేసిన హారాలు దగదగా మెరుస్తున్నాయి ఇక్కడ పార్టీలో కూడా దాదాపు అలాగే జరిగింది కేశవ్ వీణానాదం మొదలైంది అంతవరకు రకరకాల చర్చల్లో మునిగి ఉన్న అతిథులందరూ ఒక్కసారి నిశ్శబ్దంగా ఎక్కడివారక్కడ ఉండిపోయారు ఆ రోజు విశాలదేవ మహారాజు కొలువులో పాడిన ఆ పాతరాగమే కొన్ని వందల ఏళ్ల తర్వాత కేశవ్ మళ్లీ పాడి వినిపించాడు ఆ రోజులాగే జనం మంత్రముగ్ధులైపోయారు వీణానాదం ఆగిపోయిన వెంటనే చప్పట్లు విపరీతంగా మోగాయి ప్రతి ఒక్కరి నోటి వెంట ప్రశంసల వర్షం అప్పుడు గురుముఖర్జీ లేచి వచ్చి బహుశా ఇలాంటి సందర్భం కోసమేనేమో వెన్స్టిన్ జ్ఞానం కన్నా కల్పన గొప్పదన్నాడు అని పొగిడాడు ఆ పార్టీకి గొప్ప గొప్ప అతిథులు వచ్చారు వారిలో ఎక్కువ మందికి సంగీతం గురించి కనీస జ్ఞానం కూడా లేదు అయినా వారందరూ దీన్ని గొప్ప సంగీత కచేరీ అన్నారు గంధర్వులు అనేవారు ఉంటే ఇలాగే పాడేవారేవోనే ఆశ్చర్యపోయారు తను పార్టీలో పాడుతున్న సమయంలో దూరంగా విమల కనిపించింది చటుక్కున విమల జ్ఞాపకానికి వచ్చింది బుర్రా గుహలకు వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి పార్టీ అయిపోయాక చంలీని విమలకు పరిచయం చేసి మిమ్మల్ని పలానా చోటు చూశారని చెప్దామనుకున్నాడు కానీ ఎలా నమ్ముతుందా అని సంశయించాడు కానీ విమలను పరిమళ గురించి అడుగుదామనుకున్నాడు కానీ ఇంతలో పరిమళ సమాచారం అనుకోకుండా తెలిసింది తను విమల చమలి ఓ చోటు నిల్చున్నప్పుడు అనుకోకుండా అక్కడకు కళ్యాణి వచ్చింది కళ్యాణి విమల ఒకరినొకరు పలకరించుకున్నారు పరిమళ లేదా ఊళ్ళో అని విమల కళ్యాణిని అడగడంతో తను కళ్యాణి వైపు దీక్షగా చూశాడు అదా పరీక్షలు రాశాక ఊటీకి వెళ్ళిపోయింది ఎండాకాలం సెలవులన్నీ అక్కడే గడిపోస్తుందట పరిమళ ఊటీలో ఉంది ఊటీ ఎక్కడుంది ఊటీ ఒక ఊరి పేరై ఉంటుంది తను అష్టకష్టాలు పడి హైదరాబాద్ వచ్చాడు పరిమళ ఇక్కడ కూడా లేదు శంకరుడు తనకిచ్చిన ఆయుర్ధాయంలో సగం ఇక్కడే అయిపోతుంది ఎలా శంకరా అందుకేనా ఈ బాధనకేనా నన్ను మానవలోకంలోకి పంపించింది ఎంత నిర్దయుడు అయ్యా నువ్వు ఇది చాలా అన్యాయం ఈశ్వరా చాలా అన్యాయం ఇది మనసులో అనుకున్నాడు కేశవ్ మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్న కేశవ్కి శివుడి మీద చాలా కోపం వచ్చింది అతని గుండెల నిండా బాధ దుఃఖం చాలాసేపు ఏడ్చాడు తన దురదృష్టానికి నిందించుకున్నాడు ఇంతలో చమ్లి గదిలోకి వచ్చింది అప్పుడే నిద్రపోయారా అని అడిగింది చమ్లి లేదు కొంచెం అలసటగా ఉంటేనూ నెమ్మదిగా అన్నాడు కేశవ్ మేము రేపు కాశ్మీర్ వెళ్తున్నాం చమ్లి ఉత్సాహంగా చెప్పింది కాశ్మీర్ కేశవ్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి మహాదేవా నీ ఎంత విచిత్రం నా బాధ అప్పుడే విన్నావా నాకు పరిమళం చూపిస్తావా అందుకేనా ఈ అనుకోని ప్రయాణం ఏర్పాటు చేశావు అని మనసులో అనుకున్న కేశవ్ మీరు కూడా మాతో కాశ్మీర్ వస్తున్నారు అన్న చమ్లీ మాటలు వినిపించాయి తప్పకుండా తప్పకుండా చమ్లీ వస్తాను అన్నాడు ఆనందంగా ఆనందాన్ని చమ్లీ కూడా గమనించింది అది కేశవ్కి తన పట్ల ఏర్పడిన ప్రేమకు చిహ్నమని చమ్లీ భావించే ఆనందపడింది మరి ఇక్కడ ఏదో పనుందన్నారు అని ఎప్పుడో చెప్పిన మాటల్ని గుర్తుకు చేసుకుని అడిగింది ఆ పని పెద్ద పని కాదులేండి మంచి సంగీతం ఎక్కడైనా వినొచ్చు ప్రకృతి అన్ని కళలు నేర్పుతుంది తనని తాను సమర్థించుకున్నాడు చంలి ఆనందంతో పొంగిపోయింది అతని పక్కనే వచ్చి కూర్చుంది పక్కకు తిరిగి ఉన్న అతని తలను చేత్తో తిప్పుకుని అతని కళ్ళలోకి చూస్తూ మీ నీలి కళ్ళు ఎంత ముద్దొస్తున్నాయో తెలుసా అంది నా కళ్ళను ఎన్నిసార్లు పొగుడతారు అన్నాడు కేశవ్ ఆ మాట పరిమళ అనాలని పరిమళ అంటే తను వినాలని కేశవ్ ఆశ నాకు సార్లు పొగుడుతాను మీకేమైంది చిరుకోపం ప్రదర్శించింది చమ్లి నోరు నొప్పెట్టే వరకు పొగడండి నాకే అన్నాడు కేశవ్ తల పక్కకు తిప్పుకున్నాడు కేశవ్ ఒక మాట మళ్ళీ అంది చమ్లి ఏమిటి విసుగ్గా అన్నాడు కేశవ్ నేను అడిగిన దానికి కరెక్ట్గా జవాబు చెప్పాలి అతని ముఖాన్ని తనవైపు తిప్పుకుని అంది అలాగేనా అంది అలాగే నేను ఎప్పుడు తప్పు చెప్పాను అబద్ధం కూడా ఆడలేదుగా అన్నాడు శోభని కనీసం ఇక్కడ ఉండమని కూడా ఎందుకు అనలేదు నా మీద ప్రేమ వల్లే కదా కేశవ్ సూటిగా చమ్లి కళ్ళవైపు చూశాడు అవును కదా అని చమ్లి కేశవ్ బొగ్గను చేత్తో నిమిరింది ఎలా అనగలను ఇది నా ఇల్లు అయితే ఉండమనేవాణ్నేమో అని అన్నాడు ఇది మీ ఇల్లు కూడా అంది చమ్లి ఎలా అవుతుంది కేశవ్ ప్రశ్నించాడు నేను మీ అతిథిని నా అతిథిగా నేను ఇంకొకరిని తేవడం మర్యాద మీరిక్కడ అతిథి కాదు మీరు ఈ ఇంట్లో ఒక మనిషి చమ్లీ స్పష్టంగా చెప్పింది ఒక కుటుంబంలోని వ్యక్తి మీరు అని కూడా అంది కాదన్నాన నేను మీరు నన్ను అలాగే చూసుకుంటున్నారు కదా నేను మీకు ఎప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను అని వినయంగా అతను మానవలోకంలో పడిన ఇంకా పోలేదని వెక్కిరించింది చమ్లి మీరు నాతో పాటే ఉంటారు ఎప్పుడు అంది అలాగే కేశవకి ఆ విషయం అక్కడితో అపేయాలనుంది చమ్లి మనసు ఆనందంతో పొంగిపోయింది ఇంకేదో అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చినట్టు తలాడించింది మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మతిమరుపు వచ్చేసింది నాకు ఏమిటంటే చెప్పడం మర్చిపోయాను కళ్యాణి ఉంది కదా ఇందాక నేను పరిచయం చేసిన అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి మనం రేపు ఉదయం టీకి వెళ్తున్నాం మిమ్మల్ని మరీ మరీ తీసుకురమ్మని చెప్పింది మొట్టమొదటి పరిచయం కదా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి సిగ్గుపడింది తను ఎందుకు సిగ్గు ఏమో ప్రేమిస్తుంది కాబోలు కళ్యాణి మిమ్మల్ని ప్రేమిస్తే మీరు కూడా ప్రేమిస్తారా చిరుకోపంతో అడిగింది మీకు ఇక్కడ ప్రేమంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది కేశవ్ విసుగ్గా అన్నాడు అప్పుడే కోపం వచ్చిందా ఒత్తునే సరదాగా అన్నాను నేను వెళ్తున్నా అని అతని కుడి చేతి మీద చూపుడు వేలు కొనుగోటితో కొట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది చమ్లి చమ్లి వెళ్ళిపోవడం ఆ సమయంలో చాలా ఆనందం అనిపించింది కేశవ్కి అతని ఆలోచనలు కళ్యాణి వైపు మళ్ళాయి కళ్యాణి పరిమళ మంచి మిత్రులు పరిమళ చిరునామా కళ్యాణికి తెలుస్తుంది రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగోలా చమ్లికి తెలియకుండా ఆ విషయం అడగాలి అనుకున్నాడు అతని ఆలోచనలు పరిమళ వైపు మళ్ళాయి ఇప్పుడెక్కడుందో పరిమళ తన కోసం ఓ రాతిబొమ్మ జీవం పోసుకుని వచ్చి వెతుకుతుంది అని తెలిస్తే పరిమళ ఎలా అనుభూతి చెందుతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పరిమళ ఏమంటుంది తన ప్రేమ సఫలమవుతుందా ప్రేమ నెరవేరక పరిమళ కోసం పరిమళ ప్రేమ కోసం వెతికి వెతికి ఆఖరికి మళ్ళీ తను రాతిబొమ్మగా మిగిలిపోతాడా ఏమో శంకర ఏమిటి నీలీల కేశవ కళ్ళ మీదకు వెచ్చని కలలు వచ్చాయి ఆ కళ్ళల్లో కేశవ ఒడిలో వేణ ఆ వేణ పేరు పరిమళ నీలవ రంగు ఫియేటు కారు సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్లో భవనం ముందాగింది అందులోంచి మొదటి చమిలీ దిగింది ఆ వెనుక కేశవ దిగాడు చమ్లీ లేత వంగపండు రంగు చీర కట్టుకుంది అదే రంగు జాకెట్ వేసుకుంది చీరకి జాకెట్కి జరి అంచు నిండు అందాన్ని ఇస్తుంది జడలో ఒకే ఒక్క సంపెంగ పువ్వు ఎర్రగా ఉండే పెదాలు లిప్స్టిక్ పూత వల్ల ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి కేశవ లేత గోధుమ రంగు లాల్చి వేసుకున్నాడు తెల్ల పైజమా వేసుకున్నాడు భుజాల వరకు వేలాడుతున్న జుట్టు ఎర్రటి ముఖం అతడు మారువేషం వేసుకుని వచ్చిన మహారాజుల టీవీగా ఉన్నాడు వారిద్దరి రాక కోసం నిరీక్షిస్తున్న కళ్యాణి వారిని చూసి ముందుకు వెళ్ళింది చిరునవ్వుతో ఇద్దరినీ పలకరించింది లోపలికి ఆహ్వానించింది గేటు గేటు దాటాక సన్నంగా సిమెంటు బాట బాటకు అటు ఇటు అందంగా పెట్టిన క్రోటన్స్ మొక్కలు అది దాటి వెళ్తే పోర్టుకు ఆ పక్కన మెట్లు అక్కడ విశాలమైన వరండా ఆ వరండా దాటి వెళ్తే అందంగా ఖరీదుగా కనిపిస్తున్న డ్రాయింగ్ రూమ్ కూర్చోండి అని కూర్చోబెట్టింది చంలీ కళ్యాణి ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఆ మాటల మధ్యన అప్పుడప్పుడు పరిమళ దొల్లుతుంది రండి ఇల్లు చుద్రిగాని అని కళ్యాణి కేశవ్ని లోపలికి ఆహ్వానించింది కళ్యాణికి అటు ఇటూ కేశవ్ చంలీ ఉన్నారు మా హస్బెండ్ నిన్న రాత్రే క్యాంపుకు వెళ్లారు అంది కళ్యాణి పెళ్ళై నెల కూడా కాలేదు అప్పుడే క్యాంపులా కళ్యాణి వైపు చూసి అంది చమ్లి కొత్తగా కట్టిన ఇల్లండి అని వైపు తిరిగి చెప్పి ఒక్కొక్క గదిని చూపిస్తుంది కళ్యాణి ఇది నా లైబ్రరీ అని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడ చాలా పుస్తకాలున్నాయి గోడలకు మంచి అందమైన ఫోటోలున్నాయి పుస్తకాల బీరువా మీద ఉన్న కొన్ని ఆల్బమ్లు తీసి చములీకి ఒకటి కేశవికి ఒకటి ఇచ్చి చూస్తూ ఉండమని చెప్పి కళ్యాణి లోపలికి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత ఆ గదిలోకి వచ్చింది కేశవ్ కళ్యాణించిన ఆల్బమ్ చూస్తున్నాడు ఆ ఆల్బంలో ఫ్రెండ్స్తో కళ్యాణి తీసుకున్న ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలో ఎక్కడైనా పరిమళ కనిపిస్తుందేమో అని కేశవ్ ఆశ పేజీలు తిప్పుతున్న కేశవ్ చూపు ఓ చోట ఆగిపోయింది వరుసగా బుర్రా గుహల ఫోటోలు కనిపించాయి ఒకటి బుర్రా గుహల్లో అమ్మాయిలందరూ ఆ ఫోటోలో కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు మరో ఫోటో మండపం దగ్గరుంది అక్కడ కూడా కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు మూడో ఫోటో ఆ ఫోటో చూసి కేశవ ఆశ్చర్యంతో ఆనందంతో కేకేసినంత పనిచేశాడు ఆ ఫోటోలో పరిమళ కళ్యాణి ఉన్నారు పరిమళ వెనుక ఓ విగ్రహం ఉంది ఆ విగ్రహం కేశవది ఆ విగ్రహాన్ని అక్కడున్న పరిమళను చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు ఏంటి అంత దీక్షగా చూస్తున్నారు ఆ మాట వినిపించి తల తిప్పి చూశాడు పక్కన ఆల్బంలోకి చూస్తూ కళ్యాణి చమ్లి ఆ గదిలో లేదు చమ్లి ఎక్కడికి వెళ్ళింది ఇంటి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతుంది ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నారు ఏమీ తెలియని వాడిలా కళ్యాణిని అడిగాడు కేశవ్ మూడు నెలల క్రితం మేము బుర్రా గుహలకు ఎక్స్కర్షన్కి వెళ్ళామండి అక్కడ తీసుకున్నది ఈ ఫోటో నా పక్కన అమ్మాయి లాస్ట్ ఇయర్ మిస్ ఆంధ్ర మీకు తెలుసా అంది నాకు తెలీదు కానీ చాలా అందమైన మనిషిలా ఉంది పరిమళ పొగడ్డంలో చాలా ఆనందం పొందాడు కేశవ్ మీకు ఇంకో విషయం తెలుసా మేమిద్దరం కూర్చున్న వెనుక ఓ విగ్రహం కనిపిస్తుంది చూసారా అని ఆ విగ్రహాన్ని చేతి వేలితో చూపించింది ఆ విగ్రహం ఎవరిదో తెలుసా కేశవని ఓ సంగీతకారుడిది కొన్ని వందల సంవత్సరాల క్రితం అతని గొప్ప వీణా విద్వాంసుడట మా పరిమళ చెప్పింది అని చెప్తూ కేశవ్ ముఖం వైపు చూసింది కేశవ్ తన విగ్రహాన్ని ఆనందంతో చూస్తున్నాడు అదేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందే మీ పేరు కూడా కేశవ్ కదూ మీరు కూడా వీణా విద్వాంసుడి పోలికలు భలే కలుస్తాయేమో అంది నవ్వి కళ్యాణి వైపు చూసి కేశవ్ చిన్న చిరునవ్వు నవ్వాడు ఈ కేసు ఆ కేశవ్ కాకూడదా అని ప్రశ్నించాడు పునర్జన్మల మీద నాకు నమ్మకం లేదండి అనేసింది కళ్యాణి కళ్యాణి ఆ మాట అంటున్న సమయంలో చములీ ప్రవేశించింది ఏమిటి పునర్జన్మల మీద డిస్కషన్ అని అడిగింది మన బుర్రా గుహల్లో కేశవ్ విగ్రహం గురించి అనగానే పరుగు పరుగుపరుగున వచ్చి ఆల్బంలోని ఆ ఫోటోని దీక్షగా చూసింది చూసి కేశవ్ వైపు పరీక్షగా చూసింది నవ్వింది వెంటనే కళ్యాణి వైపు తిరిగి కళ్యాణి నీకు గొప్ప విషయం చెప్తాను ఆ విషయం విని నువ్వు మోచపోతావు అంది ఏమిటది ఆశ్చర్యంగా అడిగింది కళ్యాణి ఆ కేశవ్ ఈ కేసో ఒకరే అని ఓ పెద్ద రహస్యం బట్టబయలు చేస్తున్నట్టుగా చెప్పింది కళ్యాణి నమ్మలేదు అనుమానంగా కేశవ్ ముఖం వైపు ఫోటోలోని కేశ విగ్రహం వైపు చూసింది గుర్తులు గుర్తుపట్టలేకపోయింది కొన్ని వందల సంవత్సరాల క్రితం మనిషి మళ్ళీ అదే రూపంతో ఎలా పడతాడే ఇదేమి ఏప్రిల్ ఫస్ట్ కాదు నేను ఫోన్ని కావడానికి అనేసింది కళ్యాణి నిజమే కావలిస్తే మన కళ్ళెదురుగా ఉన్న నిజమైన కేసువి నడువు అంది నిజమా సార్ కేశవ్ చూపుల్లో చూపుల్ని కలిపి అంది కళ్యాణి నిజమే అన్నాడు కేశవ్ భలే తయారయ్యి ఇద్దరు నన్ను ఫోన్ చేయటానికి వచ్చినట్లున్నారు అని అప్పుడే పని మనిషి తెచ్చిన స్నాక్స్ని టీపై మీద అమర్చి రండి తీసుకోండి అంది ముగ్గురు మూడు కుర్చీల్లో కూర్చుని టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నంతసేపు చమ్లి ఆ కేసవే ఈ కేశవని ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పింది కానీ కళ్యాణి నమ్మలేదు అరగంట గడిచింది మరి మేము వెళ్తాం అని లేచింది చమ్లి మీరు కాశ్మీర్ ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగింది కళ్యాణి సాయంత్రం బయలుదేరుతున్నాం అని చెప్పింది చమ్లి మీరు హైదరాబాద్లో ఎన్నాళ్ళుంటారు అని కేశవును ప్రశ్నించింది కళ్యాణి ఆయన కూడా మాతో కాశ్మీర్ వస్తున్నారు చమ్లి చెప్పింది చమ్లి ముందు కడిగేసింది వెనుక కళ్యాణి కేశవ్ నడుస్తున్నారు మీరేమి అనుకోకపోతే నాకు పని చేసి పెడతారా అని మెల్లగా కళ్యాణిని అడిగాడు కేశవ్ ఏమిటో చెప్పండి మీరు మీ స్నేహితురాలతో ఆ బుర్రా గుహల్లో ఆ కేసు విగ్రహం ముందు తీసుకున్న ఫోటో నాకు ఇవ్వగలరా ఓ వై నాట్ అదే మహాభాగ్యమా మీలాంటి విద్వాంసుడు అడిగితే కాదనగలనా అని కళ్యాణి మళ్ళీ వెనక్కి గదిలోకి నడిచింది ఆమె వెనకే కేశవ్ నడిచాడు కళ్యాణి బుక్ ర్యాక్ మీద ఉన్న ఆల్బమ్ తీసి ఆ ఆల్బంలో ఆ ఫోటోని పదిలంగా తీసి దాన్ని ఓ కవర్లో పెట్టి ఆ కవర్ మీద టూ మిస్టర్ కేశవ్ విత్ లవ్ అని పెన్నుతో రాసిచ్చింది కళ్యాణి ఆ కవర్ అందుకుంటున్న సమయంలో మీతో పాటు మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడిగాడు ఆ ప్రశ్నకు కళ్యాణి ఆశ్చర్యపోయింది కాశ్మీర్లో కాశ్మీర్లో ఎక్కడా నాకు అడ్రస్ తెలియదు కళ్యాణి చెప్పింది ఇద్దరూ నడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చారు ముగ్గురు పోర్టికో దాటి నడుస్తున్నారు ఎప్పుడైనా మీరు మా ఇంటికి వచ్చి మీ వీణాగానాన్ని వినిపించాలి మా శ్రీవారికి వేణంటే చాలా ఇష్టం అంది కళ్యాణి అలాగే అన్నాడు కేశవ్ కారు దగ్గరకు వచ్చారు కాశ్మీర్ నుంచి రాగానే కలుద్దాం చెమ్లి చెప్పింది కళ్యాణితో చెమ్లీ కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఓకే సీయు కళ్యాణి కేశవ్తో చెప్పి వెనక్కి తిరిగింది అప్పుడు కళ్యాణికి అకస్మాత్తుగా ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది ఆ విషయం బుర్రా గుహల్లోని కేశవ్ విగ్రహం గురించి ఆ విగ్రహంలో చేతివేళ్ళు రెండు దెబ్బతిని ఉండడం పరిమళ తను ఆ విషయమే మాట్లాడుకోవడం జ్ఞాపకానికి వచ్చింది వెంటనే గబుకున్న కళ్యాణి వెనక్కి తిరిగింది పరుగుపరుగున కారు దగ్గరకు వచ్చింది అప్పటికే కారు స్టార్ట్ అయింది కారు ముందుకి సరుణ్ణ దూసుకుపోవడం కళ్యాణి అక్కడికి రావడమో జరిగింది కళ్యాణి కేశవేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించింది ఎంతవరకు జ్ఞాపకం రాలేదు నిజమేనా ఆ కేశవ విగ్రహం ప్రాణం పోసుకుని ఈ కేశవుగా నిలిచిందా కళ్యాణి తలలో వెయ్యి ఆలోచనలు కళ్యాణి దగ్గర ఆ ఫోటో ఎందుకు తీసుకున్నారు కారు డ్రైవ్ చేస్తూ అడిగింది చమిలి ఉత్తినే అందులో నా విగ్రహం ఉంది కదా అందుకేనా ఓరకంట కేశవైపు చూస్తూ అంది మరి అబద్ధం ఆడకండి మీరు ఎప్పుడూ అబద్ధం ఆడరనుకుంటాను వేళాకోళం చేస్తూ ఎందుకు మీరు ఆ ఫోటోని తీసుకున్నారో తెలుసు అన్నట్టుగా అంది ఇందులో అసత్యమే ఉంది అన్నాడు కేశవ్ ఉంది నేను వెళ్ళేదనుకుంటున్నారా పరిమళ అడ్రస్ కళ్యాణిని అడిగారా మీరు సూటిగా ప్రశ్నించింది చమ్లి అడిగాను దృఢంగా చెప్పాడు కేశవ్ ఎందుకు అడిగారు పరిమళను ప్రేమిస్తున్నారా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది అందాన్ని ప్రేమించడం తప్ప అలా అయితే మిమ్మల్ని ప్రేమించడం కూడా తప్పేనా కేశవ్ నోటి వెంట వచ్చిన ఆ మాటలకి చెమిలీ బదులు చెప్పలేకపోయింది చంలీ ముఖంలో ఎందుకో ఆనందం తొణకిసలాడింది నన్ను ప్రేమిస్తున్నారా మీరు ఆ మాటలకు కేశవ్ పెదవుల మీద చిరునవ్వు మెలిసింది ఆ నవ్వులో చెళి తడిసింది మరో మూడు నెలలు గడిచిపోయాయి కానీ పరిమళ మాత్రం కనిపించలేదు వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వరకు రావడానికి మూడు నెలలు పట్టింది ముఖర్జీ చమ్లీ కేశవ్ మొదట పటాస్ కోట నుంచి కులు వెళ్ళారు అక్కడి నుండి జమ్మూ వెళ్ళారు జమ్మూలో ఒకరోజు మాత్రమే ఉన్నారు దారిలో చాలా చోట్ల ఆగుతూ వచ్చారు ఎందుకంటే గురుముఖర్జ ప్రాంతాల్లో తనకు కావలసిన సంగీతానికి సంబంధించిన విషయాలను రికార్డ్ చేసుకుంటున్నాడు చమ్లీ తండ్రికి సహాయపడుతుంది కేశవ్ వాళ్ళిద్దరితోనే ఉంటున్నాడు శంకరుడు తనకిచ్చిన సమయంలో ఎక్కువ భాగం ఇలా వృధా కావడం అతనికి ఇష్టం లేదు కానీ తప్పడం లేదు ఎన్ని కష్ట నష్టాలైనా ఎదుర్కొని కాశ్మీర్లో పరిమళన పట్టుకోవాలి అని ఉన్నప్పటికీ చమ్లే తనతో ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది చమ్లే చూపుతున్న అభిమానం వల్ల ఆమెతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రయాణం అంతే ఎప్పుడైనా బుద్ధి పొడితే వయోలిన్ వాయిస్తాడు లేకపోతే వీణ వాయిస్తాడు అంతే లేకపోతే ప్రయాణంలో కనిపిస్తున్న వింత వింత ప్రకృతి అందాలని చూస్తూ కాలం గడపడం అలవాటైపోయింది చమలి అతన్ని చిన్నపిల్లాన్ని చూసుకుంటున్నట్టుగా చూసుకుంటుంది ఎటకేలకు వారు శ్రీనగర్ చేరారు పిండు ప్రాంతంలోని జలంలో ఒక హౌస్ బోట్ అద్దెకు తీసుకున్నారు ఎప్పుడు నీళ్ల మీదే తేలుతుండే ఆ బోటు విపరీతంగా ఆకర్షించింది కేశవని ఆ బోటులో ఎప్పుడు కిటికీ పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చునేవాడు కొన్ని రోజులు మాత్రం చమ్లీతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి వచ్చాడు తరువాత ఒంటరిగా వెళ్ళడం ప్రారంభించాడు అతను వెళ్లిన ప్రతి చోట పరిమళ కోసం అతని కళ్ళు వెతికేవి అంతలో గురుముఖర్జీ జమ్మూ వెళ్లాల్సిన పనిపడింది ఆ రోజు చమ్లీ అడిగింది మీరు కూడా మా వెంట జమ్మూ వస్తారా ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఉండడానికి వీలు పడదు డాడీ ఒక్కరే రీసెర్చ్ పనులు చేసుకోలేరు ఆయనకు సహాయంగా నేను వెళ్ళాల్సింది కేశవ్కి వెళ్ళాలి అని లేదు అందుకే చండి ప్రయాణాలతో అలసిపోయాను నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అన్నాడు అయితే మీరిక్కడే ఉండండి ఈ హౌస్ బోట్ తాలూకు మనుషులు మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తారు మేము వెళ్ళాక మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తాను మేము త్వరలోనే పని ముగించుకుని తిరిగి వచ్చేస్తాం ఈలోగా ఖర్చుల కోసం ఈ వెయ్యి రూపాయలు ఉంచండి అని చెమ్లీ డబ్బిచ్చింది కేశవ్ చమ్లీకి అంతరాంతరాలల్లో హృదయపూర్వకంగా జోహార్లు అర్పించాడు కానీ పరిమళ చమ్లీ వెళ్ళిపోగానే తను పరిమళను వెతకాలని ఎలాగోలా పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు కేశవ్ తను అనుకున్న విధంగానే చేశాడు చమ్లీ వెళ్ళిపోగానే కేశవ్ శ్రీనగర్ మొత్తం వెతికాడు కానీ పరిమళ కనిపించలేదు పరిమళ ఎక్కడుంటుంది పరిమళ అనే సౌందర్య శ్రీనగర్ వచ్చిందని మాత్రం కేశవ్కి తెలుసు కానీ పరిమళ రూపరేఖలు మాత్రం కేశవకి తెలుసు కానీ పరిమళ మనసు మాత్రం కేశవకి తెలియదు పరిమళ పేరు గొప్పది ఆ పేరులో సంపెంగ పువ్వులేని సువాసనలున్నాయి మొగలి పువ్వులోని సొగసులున్నాయి ఆ పేరులో గొప్ప వెన్న ఉంది వెన్న మన మనసులోని అరలో ఉంటుందో తెలియని మనసులు మన ఎదురుగా మానవ రూపంలో తిరుగుతూ ఉంటాయి ఆ మానవ రూపంలో ఉన్న మనసుల్ని మనం మనుషులు అంటాం మనుషులందరూ మనుషులవుతారా కానీ మనసున్నవారు మాత్రమే మనుషులవుతారు నువ్వు డబ్బు కోసం మాత్రమే మనుషుల్ని ప్రేమించొచ్చు నువ్వు ఎదుటి మనిషి మీద ద్వేషంతో మాత్రమే కొంతమంది మనుషుల్ని ప్రేమించొచ్చు కానీ నువ్వు మనిషి కావు నీలో మానవ రక్తంలోని రక్తం మాత్రం లేదు రకరకాల ఆలోచనలతో గడపడం ఎక్కువసేపు పరిమళ కోసం వెతకటం ఇదే కేసు దినచర్యగా అయింది అతనికి పరిమళ పేరు మాత్రమే తెలుసు ఆ పేరు మాత్రమే చెప్పి అతను ఎక్కడుంటారో అడిగితే చాలా ఎక్కువ మంది అతని వైపు విచిత్రంగా చూశారు అడ్రస్ తెలియకుండా ఎలా వెతుకుతావయ్యా బాబు కొంతమంది హెచ్చరించారు కూడా అయినా తనకు తప్పకుండా పరిమళ కనిపిస్తుంది అనే ఆశ మాత్రం కేశవలో చావలేదు సెప్టెంబర్ నెల కేశవ్ ఓ రోజు బోట్లో కూర్చుని షికారుకు బయలుదేరాడు ప్రస్తుతం అతనిలో లేదు నిర్లిప్తత చోటు చేసుకుంది అతని కళ్ళు ప్రతిక్షణం పరిమళ కోసం వెతుకుతున్నాయి ఇందులో అతనున్న బోటు పక్క నుండి ఇంకో స్టీమ్ బోటు వేగంగా దూసుకుపోయింది ఆ బోట్లో ఒక అమ్మాయి కూర్చుంది ఆమె కట్టుకున్న ఎర్రటి చీర కొంగు గాలి వేగానికి రెపరెపలాడుతూ ఎగురుతుంది ఆమె ముఖం ఒక్క క్షణంపాటు అది పక్క నుండి కనిపించింది కేశవ ఆమెను వెంటనే గుర్తించాడు ఎప్పుడూ చూసిన ఆ ముఖం స్పష్టంగా జ్ఞాపకానికి వచ్చింది ఆ ముఖంలో కనిపించే అద్భుత సౌందర్యాన్ని ఆయన పోల్చుకున్నాడు అతడి నోటి నుంచి అనుకోకుండా పరిమళ అనే పిలుపు బయటకొచ్చింది కానీ అప్పటికే ఆ స్టీమ్ బోటు కనుచూపుకు కనిపించినంత దూరం వెళ్లిపోయింది కేశవ్ తను కూర్చున్న స్టీమ్ బోటును ఆ బోటు వెనకే తీసుకుపోమన్నాడు కానీ లాభం లేకపోయింది బోట్ ఎక్కడా కనిపించలేదు వెనక్కి ఒడ్డుకొచ్చేశాడు కేసు విసుగు విరామం లేకుండా కొన్ని గంటల తరబడి పరిమళ కోసం ఆ ప్రాంతమంతా వెతికాడు వెతికాడుగాని ఎక్కడా కనిపించలేదు ఇంకెవరినో చూసి తను పరిమళ అనుకుని పొరపాటు పడలేదు కదా అని కూడా అనిపించింది కానీ కేశవ్ మనసు మాత్రం ఆమె పరిమళ అని స్పష్టంగా చెబుతుంది తను కళ్ళతో చూడలేదు మనసుతో చూశాడు అంచేత ఆమె ఖచ్చితంగా పరిమళే అంచేత పరిమళ ఇక్కడే ఉంది ఇవాళ కాకపోతే రేపైనా పరిమళను తను కలుస్తాడు ఈ ఊహ రాగానే కేశవ్ మనసు ఆనందంతో నిండిపోయింది ఒక రోజులో దాదాపు పది గంటల కాలం కేశవ్ పరిమళ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఆ రోజు కేశవ కళలు ఫలించాయి కేశవ్ శ్రమకు ఆనందం దక్కింది ఆ రోజు కేశవ్ మామూలుగా ఉదయం తొమ్మిది గంటలకు తన గదిలోంచి బయటకొచ్చి ఎటు వెళ్దామా అనుకుని హరు సరస్సు వైపు వెళ్దామని నిర్ణయించుకున్నాడు సగం దూరం వరకు నడిచి అంత దూరం వరకు వెళ్తే ఎవరూ కనిపించకపోతే అనుకున్నాడు ఆ ప్రదేశం సాధారణంగా ఎప్పుడూ నిర్జనంగా ఉంటుంది ఎప్పుడూ అప్పుడు ఒకటి ఆరా ప్రేమికులు అక్కడికొస్తారు గంటల సేపు ఉంటారు అక్కడే భోజనాలు చేస్తారు వెళ్తారు కానీ అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది పొడవాటి అశోక వృక్షాలు ఆ సరస్సుకి కొద్ది దూరంలో అందమైన రాజస్థాని అమ్మాయిలా నిలబడి ఉంటాయి నిండా ఎక్కడ చూస్తే అక్కడ అంతెత్తు పెరిగిన పచ్చిక ఆ పచ్చిక మధ్యన అక్కడక్కడా రంగులో రాళ్ళు ఆ రాళ్ళు ఎవరో శిల్పి సగం చెక్కి వదిలేసిన బొమ్మల్లా ఉంటాయి కేశవ్ నడుచుకుంటూ వెళ్ళి ఆ రాయి మీద కూర్చున్నాడు అప్పటికి సమయం పదకొండు గంటలైంది చెట్ల కింద చల్లదను చెట్లు లేని ప్రాంతంలో ఎండ ప్రకృతి విచిత్రంగా ఉంది ఎక్కడో ఓ పక్షి వింతగా అరిచిన చప్పుడు వినిపించింది ఇంకో పక్షి ఆ పక్షికి బదులివ్వడం వినిపించింది ఆ పక్షులు కనిపిస్తాయేమో అని కేశవ్ తలెత్తి చుట్టూ చూస్తున్నాడు కేశవ్కి ఆ పక్షులు కనిపించలేదు కానీ ఓ అందమైన నవ్వు వినిపించింది ఆ నవ్వు కరిగిపోయిన కల మళ్లీ కళ్ళ ముందుకొచ్చినట్టుగా ఉంది ఆ నవ్వు వచ్చిన వైపు చూశాడు దూరంగా వెదురు పొదలున్నాయి ఆ పొదలకు కొంచెం దూరంలో ఒక ఫియట్ కారు ఆగుంది ఆ కారు పక్కన కొంతమంది యువతులు ఇద్దరు యువకులు ఉన్నారు ఆ యువతల్లో ఒక అమ్మాయి మాత్రమే చీర కట్టుకుని ఉంది ఆ చీర నెమలిపించే రంగులో ఉంది ఆ అమ్మాయి వెనక్కి తిరిగి మాట్లాడుతుంది మిగతా వాళ్ళు నవ్వుతున్నారు ఆ మాటలు కానీ కానీ స్పష్టంగా వినిపించటం లేదు ఆ అమ్మాయి పరమళ అని అనిపించింది కేశవ్ రాతిబండం మించి గబుక్కును ముందుకు నడిచాడు గబగబా నడుస్తున్నాడు అక్కడ నిలిచిన ఇద్దరు యువకుల వైపు చూశాడు వాళ్లలో ఓ యువకుడు సన్నగా పొడవుగా ఉన్నాడు అతని కళ్లకు ఉన్నాయి రెండో యువకుడు ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడు అతను అది ఖరీదైన అమెరికన్ సూట్ వేసుకుని ఉన్నాడు అంతవరకు మాట్లాడుకుంటున్న వాళ్లు మాటలు ఆపేశారు ఒక్కొక్కరు కారెక్కుతున్నారు పరిమళ కారెక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ యువకుల్లో ఓ యువకుడి చేతిని పరిమళ పట్టుకుంది అప్పుడు ఆ ముఖం స్పష్టంగా కేశవ్కి కనిపించింది పరిమళ నిజంగానే పరిమళ కానీ పరిమళ చేతిని ఆ యువకుడు పట్టుకోవడం కేశవ్కి నచ్చలేదు అతని గుండెను ఎవరో కత్తితో రెండుగా చీల్చినట్టు అనిపించింది కేశవ్ పరిగెత్తాడు కారు దగ్గరకు వచ్చాడు కానీ అప్పటికే కారు స్టార్ట్ అయింది గబగబా ఆయాసాన్ని అణుచుకుంటూ కేశవ్ కారుకు ఎదురుగా నిల్చున్నాడు అకస్మాత్తుగా ఒక అపరిచిత వ్యక్తి తమ కారుకు ఎదురుగా వచ్చి ఎందుకు నిలబడ్డాడో తెలియని యువకుడు కారాపి కారు డోర్ తీసుకుని దిగాడు అడ్డులేగు ఎవరు నువ్వు అని అడిగాడు కేశవ్ని కేశవ్ పరిమళ కనిపించింది అన్న ఆనందంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అతని ముఖం నిండా వంటి నిండా పట్టేసిన చెవట నీళ్ల కారుతుంది ఆ యువకుడు అడిగిన ప్రశ్నకు కేశవ్ జవాబివ్వలేదు కేశవ్ చూపులు పరిమళ వైపు ఉన్నాయి ఎలా పలకరించాలి ఏం చెప్పాలి తన పేరు చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటే ఎలా అడులేగు ఆ యువకుడు విసురుగా కేశవుని పక్కకు తోసేసి కారులో వచ్చి కూర్చుని కారు స్టార్ట్ చేశాడు ఆ యువకుడు తోసిన తోపుకు కేశవ్ పక్కకు పడిపోయాడు లేచి ఏదో చెప్దాం అనుకున్నంతలో కారు ముందుకు వెళ్ళిపోయింది అప్పుడు కేశవ్ పరిమళ అని కేకేశాడు ఆ కేక వారికి వినిపించిందో లేదో తెలియదు కానీ ఆగలేదు కానీ ఆ కారు వెనుక కేశవ్ చాలా దూరం పరిగెత్తాడు కారు వెనక సీట్లో కూర్చున్న పరిమళ ఒకటి రెండుసార్లు వెనక్కి తిరిగి చూసింది కేశవ్ ఏదో సంజ్ఞ ద్వారా చెప్పడం వాళ్ళిద్దరికీ తెలుసు కానీ కేశవ్కి ఆ కారు నెంబర్ మాత్రం స్పష్టంగా గుర్తుండిపోయింది ఆ కారు రంగు గుర్తుండిపోయింది అలా ఎందుకు గుర్తుందో కేశ మాత్రం తెలియదు కేశవ్ వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాడు హౌస్ బోటుకు చేరుకుని అక్కడ పనిచేస్తున్న ఒక మనిషిని పిలిచాడు ఆ కారు నెంబర్ అతనికిచ్చి ఆ కారు యజమాని ఎవరో తెలుసుకురమ్మని ఆ మనిషికి ఇరవై రూపాయలు ఇచ్చాడు ఆ మనిషి వెళ్లిపోయాడు ఆ మనిషి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చి అది ఒక టూరిస్ట్ ఏజెన్సీ వాళ్ళ కారు రోజు అద్దెకి అని చెప్పాడు అయితే ఆ రోజు దాన్ని ఎవరు అద్దెకి తీసుకున్నారో కనుక్కుందామన్నాడు కేశవ్ ఆ మనిషి కొద్ది క్షణాలు అక్కడే తలవంచుకు నిలబడి ఖర్చు కోసం పాతిక రూపాయలు కావాలి అని అడిగాడు కేశవ్ వెంటనే అతనికి ఇరవై రూపాయలు ఇచ్చేవాడు ఆ మనిషి మళ్ళీ రెండో రోజు సాయంత్రానికి వచ్చి మిస్ పరిమళా సక్సేనా అని ఆవిడ అద్దెకి తీసుకున్నట్ట అని కబురు చెప్పాడు పరిమళా సక్సేనా చిరునామా ఏమిటి ఎక్కడుంటారు కేశవ్ ఆత్రంగా అడిగాడు ఆ మనిషి తలవంచుకు నిలబడిపోయాడు చాలాసేపు తన బూట్లను పరీక్షించుకుని అన్నాడు దాన్ని కనుక్కురావాలంటే ముప్పై రూపాయలు అవుతాయి అన్నాడు కేశవ్ వెంటనే ముప్పై రూపాయలు ఇచ్చాడు పరమల అడ్రస్ ఆ మనిషికి ఆ రోజే టూరిస్టు ఏజెన్సీ వాళ్ళు చెప్పారు కానీ అతను చేస్తున్న ఘనకార్యానికి సాధ్యమైనంత డబ్బు గుంజకపోతే ఎలా అనుకున్నాడు తెలివితేటలను తక్కువ ఖరీదుగా అమ్మడం అవివేకం అనుకున్నాడు అందుకే అతని నాలుగు రోజుల తర్వాత కానీ కేశవ్ దగ్గరకు రాలేదు నాలుగో రోజు వచ్చే అడ్రస్ ఇచ్చి చాలా కష్టపడితే గానీ దొరకలేదు ఏదైనా ఇవ్వండి మళ్ళీ చేయచాపాడు కేశవ్ ఐదు రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు అతనిచ్చిన అడ్రస్ చూశాడు లేక్ వ్యూ బూట్ హౌస్ తీన్మినార్ డల్ కేశవ్ వెంటనే లేక్ వ్యూ బూట్ హౌస్కి వెళ్ళాడు అక్కడ కౌంటర్లో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు మిస్ పరిమళ సక్సేనా గారిని కలవాలి ఎక్కడుంటారు అని అడిగాడు లేరు ఆవిడ మొన్న సాయంత్రం పహల్గావ్కి వెళ్ళారు అని చెప్పాడు ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగాడు కేశవ్ అది తెలీదు అని చెప్పాడు ఆ కౌంటర్లోని వ్యక్తి మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి ఫోన్ ఉంటే నెంబర్ ఇవ్వండి ఆవిడ వస్తే ఇస్తాను అని అన్నాడు అతను కాదు నేను అర్జెంటుగా ఆమెను కలవాలి అని మాత్రమే అని అతని వైపు తిరిగి చూడకుండా వెనక్కి తిరిగాడు కేశవ్ కేశవ్కి పిచ్చెక్కిపోతుంది ఏమిటి ఇలా జరిగింది బాధతో అతని మనసు నిండిపోయింది మరుక్షణం శివుడి మీద కోపంతో ఊగిపోయాడు కేశవ్ శంకర ఏమిటి ఆట నా ప్రేమకు పరీక్ష పెడుతున్నావా లేక నా ప్రేమను చూసి భయపడుతున్నావా పరిమళ నా నుంచి దూరంగా పారిపోతుందా లేదా నువ్వే నా రంభన్ నా నుంచి దూరం చేస్తున్నావా నేను ఆధైర్యపడను నాకు మాత్రం ఉంది నేను పరిమళను కలుస్తాను పరిమళను పెళ్లి చేసుకుంటాను నేను కేశవ్ని పట్టుదల నా ఊపిరి ఒకప్పుడు సంగీత సిద్ధి కావాలి అనుకున్నాను తదేక దీక్ష దృఢ సంకల్పంతో ఆ సిద్ధి పొందాను గొప్ప అయ్యాను అలాగే స్త్రీ ప్రేమ పొందాలి అనుకున్నాను నీ ఆశీస్సులతో మానవ రూపం ఎత్తాను కానీ ఏమిటి పరీక్షలు ఎందుకు ఈ నిరాశాజనకమైన పరిస్థితి ఇన్నాళ్లు ఏస్త్రీని ప్రేమించి ఎరుగా నేను స్త్రీ మనసును పొందలేకపోయి నేను పరిమళను పొందాలని దృఢనిశ్చయంతో వచ్చిన నన్ను ఎందుకు క్షోభ పెడుతున్నావు కానీ శంకర నేను నీ మాయల్ని ఛేదించుకుని ప్రేమ కోసం పోరాడతాను నీ పాదాల సాక్షిగా నా ప్రేమ గొప్పదని నీకు తెలియచేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కేశవ్ ఆ రోజే అతను బయలుదేరి పహల్గావ్కి వెళ్ళాడు లిద్దర్ నది ఒడ్డిన ఉంది పహల్గావ్ ఆ పహల్గావ్ అద్భుతమైన పెయింటింగ్లో ఉంటుంది దూరం నుంచి చూడడానికి ఆ ఊళ్ళో రకరకాల ఆధునిక పద్ధతుల్లో కొట్టిన గెస్ట్ హౌస్లున్నాయి కొండల మీద పేరుకున్న మంచు ఆ మంచుకి అప్పుడప్పుడు వచ్చితట్టే మసక మబ్బులు మంచో మబ్బో ప్రకృతి అంతా హాయిగా ఉంటుంది అక్కడ కానీ కేశవ్ ఆ అందాన్ని గమనించి పరవశించిపోయే స్థితిలో లేడు అతని ఆలోచనలు ఆశలు ఆశయాలు అన్నీ ఒకే బిందువు దగ్గర కేంద్రీకరించబడి ఉన్నాయి అతని కళ్ళు యుగాల దాహంతో పరితపిస్తున్నాయి ఆ కళ్లకు పరిమళ కనిపించాలి పరిమళ కావాలి కేశవ్ వారం రోజుల పాటు ఆ ఊరంతా తిరిగి వెతికాడు ఎక్కడా పరిమళ కనిపించలేదు చివరికి ఎనిమిదవ రోజున ఓ గెస్ట్ హౌస్లో పరిమళ ఉంది అని తెలిసింది వెంటనే అక్కడకు పరిగెత్తికెళ్లాడు అక్కడో మొసలు నౌకరు కనిపించాడు ఆ నౌకర్ని ఆదృతగా అడిగాడు అవును ఇక్కడే ఉంటున్నారు అన్నాడతను నేను వారిని వెంటనే కలవాలి అన్నాడు కేశవ్ ఇప్పుడు వీలుపడదు అన్నాడు నౌకరు మరెప్పుడు వీలవుతుంది ఇప్పుడు ఎందుకు వీలుపడదు చిరాగ్గా ప్రశ్నించాడు కేశవ్ దీనికి నేనేం జవాబు చెప్పనయ్యా బాబు ఆ ముసల్ నౌకర్ కూడా విసుగ్గా అన్నాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి ముసలి నౌకర్కి కోపం వచ్చింది ఆ అమ్మ అమర్నాథ్ యాత్రకు వెళ్ళిందయ్యా బాబు ఆవిడ ఎక్కడికి ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు నేను ఎలా చెప్పగలను నువ్వే చెప్పు అన్నాడతను అది విని కేశవ్ ఆశ్చర్యపోయాడు అది కష్టం మీద హిమాలయ శిఖరం ఎక్కితే అక్కడి నుంచి ఎవరో తనను కిందకు తోసేసినట్టు అనిపించింది కేశవ్కి అలలతో భయంకరమైన తీవ్ర వేగంతో దొర్లుకొస్తున్న సముద్ర ప్రవాహానికి అతి కష్టం మీద ఎదురెదితే మహాజల జంతువు నోరు తెరుచుకుని వచ్చినట్లు కేశవ్ కనిపించింది ఇంత కష్టపడి ఇక్కడికొచ్చిన తనకు పరిమళ కనిపిస్తుందనుకున్నాడు కానీ ఆ ఆశ అయింది దాన్ని భరించలేకపోయాడు కేశవ్ కేశవ్ మెదడు పనిచేయకుండా ఆగిపోయింది అతడి నరాలన్నీ పట్టుతప్పిపోయాయి ఆ ఉద్వేగాన్ని మోయలేక ఒక్కసారి తలపట్టుకుని అక్కడ నేల మీద కూచుండిపోయాడు మోసల్ నౌకరు కంగారుగా అతని వచ్చాడు ఏంటి బాబు కళ్ళు తిరుగుతున్నాయా ఏమైంది అని అడిగాడు కేశవ్ జవాబివ్వలేకపోయాడు తలపట్టుకునే చాలాసేపటి వరకు అలాగే కూర్చుండిపోయాడు అతనిలోని శక్తి అంతా ఒక్కసారి ఆవిరైపోయింది ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది మంచినీళ్ళు తాగుతారా అని అడిగాడు అతను వద్దు అనేసి కేశవ్ నిలబడ్డాడు జేబులోంచి ఓ పది రూపాయల నోటు తీసి అతనికిచ్చి పరిమళ వచ్చిన మరుక్షను నాకు తెలియచేయ చాలు అన్నాడు కేశవ్ ముఖంలో కనీ కనిపించకుండా కనిపిస్తున్న బాధను పసిగట్టిన ముసల్ నౌకరు అయ్యా ఆ ఎమ్మ బంధువా మీరు అని అడిగాడు బంధువు అని అడుగుతున్నావా బంధువుని కాదు బాబు నా ప్రాణం ఆవిడ నా సర్వస్వం ఆవిడ ఆవిడ కోసం రాయిలా ఉండిపోయి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినవాణ్ణి ఆవిడ కోసం రాత్రి మగళ్ళు వెతికిన వాణ్ణి ఏమని చెప్పను వృద్ధుడా నేనొక మూర్ఖుణ్ణి అన్నాడు కేశవ్ కేశవ్ మాటల్లో ఏ ఒక్క మాట అర్థం కాలేదా ముసలి నౌకరికి మీరెక్కడుంటారు అని అడిగాడు అతను కేశవ్ తను ఉంటున్న గెస్ట్ హౌస్ పేరు చెప్పాడు కానీ మళ్ళీ అంతలోనే అన్నాడు ఈ రోజునే నేను ఆ గెస్ట్ హౌస్ నుంచి ఈ గెస్ట్ హౌస్కి వచ్చేశాను అదిగో ఆ చివరి అంతస్తులో దేవదారు వృక్షం దగ్గర కనిపిస్తున్న గదిలో ఉంటున్నాను ఆమె వస్తే చెప్తావు కదూ అన్నాడు కేశవ్ ప్రతిరోజు పరిమళ కోసం ఎదురుచూస్తున్నాడు ఒక్కరోజునా భోజనం చేయటం లేదు అప్పుడప్పుడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి పిచ్చివాడిలా తిరిగి వస్తున్నాడు ఇప్పుడు రాత్రింబవళ్ళు అతని చూపు ఆ రోడ్డుకు అతుకుపోయింది ఆ రోడ్డు అమర్నాథ్ నుంచి వచ్చే రోడ్డు ఒక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకో ఐదు రోజులు మాత్రమే మిగిలున్నాయి ఒకరోజు గడిచిపోయింది ఇంకా నాలుగు రోజులు మూడో రోజు మరో రోజు గడిచిపోయింది ఇంకా రెండు ఇంకో రోజు గడిచిపోయింది సరిగ్గా ఇంకా కేశవకి ఉన్నవి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటలు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ